హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సద్గుణం అంతిమైన ఆదా సక్కనైన వారి అయ్యా, నాకు రాని ఆలోచన నీకు వచ్చింది. నాదా నీకన్నా ఎక్కువ నాకెవరన్నారు, నాకన్నా ఎక్కువ నీకెవరన్నారు. నాదా నీ మాట ప్రకారంగా నిన్ను మీద వెళ్తానయ్యా. అన్నదా ఏడేటి మేడల్ల కళ్యాణి తెల్లారి నిల్లారిన వారి దేవి సన్నవారి బియ్యం సరవల్ల వంట బీటి వారి బియ్యం మిందల్ల వంట గరికాయ పచ్చల ఘనమైన కూరలతో నాకు తీళ్ళు అన్నాలు పెట్టింది. నట్టనాడు నాలు నావలో మజ్జిగలు పోసింది. భర్త కన్నం పెట్టింది, భర్తను కచ్చిని కాడి లాగులోలింది. మరి చెల్లె కరణవతి దేవిని కళ్ళలేసింది. రావే నా చెల్లెని చెల్లెకు తడిపెడి తడిపెడి తన్నాలు పోసి చడి వస్త్రాలు ఇచ్చింది. పొడి వస్త్రాలు కట్టి తుషిమూసి జడలేసి తయారు చేసి హాగో సరువు బళ్ళకు చెల్లెని సాగ దోడుతున్నది. హాగో ఏడేడు మేడల్ల కలియడి మిద్దల్లా చిన్న తమ్ముణ్ణి కళ్ళలుస్తున్నది అరణవతి. నువ్వు తల్లి ప్రేమకు నోసుకున్నావా తమ్ముడా, నువ్వు తల్లి ప్రేమకు నోసుకున్నావా తమ్ముడా. తల్లినయ్యా నేనే సాదుకుంటా, తల్లినయ్యా నేనే పెంచుకుంటారా తమ్ముడా. హాగో తల్లిదండ్రి లేని లోటు లేకుండా నేను పెంచుకుంటా, నేను సాదుకుంటా పెంచి పెద్ద చేస్తానా. తమ్మునికి తడిపేది తడిపేది తానాలు పోసి పొట్టే పొద్దేడు తానాలు మా పేడు తానాలు పోస్తానా. ఏడేడు మేడల్ల కలియడి మిద్దల్లా నా చిన్ని తమ్ముడా. పౌరంగా తల్లి రాధా వడ్డేరా.
సంబరపడతాంది సంతోషపడుతున్నది ఆడవిల్ల ఆరణవసేది ఆగొచ్చేలా కన్నవరి సరుబల్లలు పోతున్నది వస్తున్నది పోతున్నది వస్తున్నది ఆగు ఇంత ఇంత ఆడవిల్ల చూసినావు 16 ఏళ్ళు పదహారేళ్ల పిల్ల ఏ నాడు పెరుగుతున్నదో మరి ఈడు మీద ఉన్నది తోడి మీద ఉన్నది ఆడవిల్ల కర్ణవతి దేవి చిన్ననాడు చిన్న అన్నారు పెద్ద నాడు పెద్ద అన్నారు ఆగు ఆడవిల్ల సరుబల్ల పంతులు ఒక్కడి చెప్తే ఆడవిల్ల రెండు నేర్చుకుంటున్నది బడికి పోతున్నది వస్తున్నది పోతున్నది వస్తున్నది ఆగో 16 ఏళ్ళు ఆడవిల్ల ఏనాడు ఉంటున్నదో ఆగో తోడబుట్టిన కర్ణవతి దేవి సంబరపడుతున్నది సంతోషపడుతున్నది ఈ చోట ఉండంగా రాజ్యాలు రాజు రాజు రాజ్యంలో భార్య వేదికెళ్ళి పోయి నేను కవలమంత అన్నం విని ఒక్కరానికడి కాలం లోపల భర్తలు భార్య అచ్చదాకా అన్నం తినకపోదురాట నా ఈ కాలం లోపల మంచి మంచి అన్నం అంతా తిని మాడి చెట్టలు ఉంచుతున్నారు ఈ కాలం వాడదు లోపల భార్య అని చెప్తున్నారు తిన్నా తినకుండా తిన్నంత విధం ఉండాలే ముఖం మార్చి నాడుంటే ఎన్ని రోజుల కుండము వరకే కీడు వేడి Yeah.
లేడు నీళ్లు తాగుతలేడు దాన్ని చూసిన అర్థమ్మ చూసిన బ్రహ్మకాయనట్టుగా రిమ్మ ఉడుతుందా అంట అందుకే అన్నారు లక్షాధికారైన ఉన్నవి కానీ మెరుగు బంగారం ఎవ్వరు సంపాదించరు మానవుడు కోర్టు సంపాదించిన కొంపల్లి ఉంటే కానీ కంట పెట్టినాడు కాసు గవ్వ కూడా ఎమ్మడి రాబోదు తాగుతరే మొగ్గుతారు తడుతరే గుడిసే కప్పుతారు ఉరికి బస్సు లగాస్తే ఊరగా చూపబోదు అన్నపట్టోనికి కట్టం లేదు అయ్యో కష్టమని పుట్టబోతాడా సుఖపట్టోనికి కట్టం లేదు కిలకిల కిలకిల ఒకరి కట్టం ఒకరికి సుఖమం కాదన్నారు ఒకరి అడుపు ఒకరికి ముద్దు కాదు అన్నారు ఎవరి అడుపు ఆడాట ఎవరి సంబరం ఆడాట ఎవరి ఆనందం ఆడో అన్నారు ఆ నాట్యంలో మన మరదలు దుష్టాలకు బా క్షత్రియరాజుకు కళ్ళు నెత్తి మీద కట్టున్నాయి ఓసలురారా నా పిల్లాన్ని చేసుకొని బాగుండేళ్ళు అవుతున్నది కానీ దాని కడుపు లోపల కొడుకులేడా ఓ బిడ్డ లేదా ఇక నా మరదలు నేను ఉంచుకుంటే ఇక కొడుకుల కంటది బిడ్డల కంటది ఇవాళ రాత్రిలో రాత్రి అర్థమ రాత్రిలో దానితో కష్టమేసి కాపురం చెయ్యాలనుకున్నాడు రాజు క్షత్రియ రాజు కమరాల అన్నం తిన్నాడు పంట వారికి నీళ్ళ వర్తలేదు నీళ్ళ వట్టను కనుక నీవి ఏదో ఒకటి ఎప్పటికీ ఆలోచన వస్తుందట బాగా డబ్బులు ఉన్నోన్ని ఇన్ని కొట్టాలా అన్ని కొట్టాలా అని ఎవరికైనా ఆలోచన ఉంటది కళ్ళు ఎత్తి మీద కచ్చినోని గరికిరేవి ఎన్ని కొట్టాలో అన్ని కొట్టాలి ఎప్పటికీ అదురుపోతాడు అదురుకుంటూనే ఉంటాడు కళ్ళ దాగి లే పెట్టుకుంటా ఉంటాడు ఎక్కడున్నది మరదలా అని మరదలు వేటికి మరదలు రూపేటికి పోతానన్నాడు క్షత్రియ రాను అల్లల్లానే రెడీ ఎందుకు వచ్చినావు అని పదే పదే మాట్లాడుకుంటే
సల్లకచ్చి ముంత దాసుడేందిరా చెప్తే తీరుతా ఏదేమైనా మంచిదే చెప్పిందంటే అయితే లక్కే అయితే లేవు పిక్కే అవుతుంది ఏదేమైనా మంచిదే ఇగో నీవి మనం మనం చేసుకోవాలి వాళ్ళు ఏమంటారు కాదంటే మాకు మీకు సంబంధం మరి పిల్లగా మరి వాటి రోజు లోపల మరి ఆత్మగల్ల కన్న కొడుకు జాలి ప్రశాంత్ లేడని మరి కన్న తల్లి తులిసారా మరి కొడుకు పేరు మీద 116 దానం చేసింది కొడుక కొడుక జాలి ప్రశాంత్ ఎక్కడెళ్ళి పోతీవి కొడుక ఏ రాజ్యం పోతీవిరా షెట్టెత్తు కొడుకు శైతాన్ని పోతీవారా ఎదిగిన కొడుకు ఎల్లి పోతీవా కొడుక కొడుక కన్నుల కన్న ముందట కడుపులో పుట్టినోళ్ళు పోతే కన్నుల పాటలే పడేదాకా దుఃఖమే ఊడవని పాట పెట్టి పోతీవా కొడుక రేపు రేపటి కల్లా నేను మంచాల పడితే బుక్కడన్నం పెడతామని నేను ఆశపడ్డ కొడుక నిన్ను చచ్చిపోతే ధర్మంగా దానం చేసుకుంటామని నేను అసంబరపడ్డ కాదురా కొడుక నా కళ్ళ ముందట నువ్వు వెళ్ళిపోతువా పాపకాడి చేతులతోటి నిన్ను దాచుకుంటురా కొడుక తులిసవని నన్ను వెళ్తావురా అయ్యో ఓ నాడా కొడుక జాని ప్రశాంత్ కొడుక ఏడున్నవు బిడ్డ అమ్మని పిలువురా కొడుకు బ్రతకాలని కోటి పూజలు చేసిన రా నా కొడుక నిన్ను ఎట్ల తీసుకపాయేరా నా కొడుక ఏదో నష్టవురా నా కొడుక పెద్దక్క పెళ్ళిళ్ళ కన్నా తండ్రి చచ్చిపోతే నా కొడుకున్నదాన్ని కోరి సంబరపడ్డవే అవ్వా నీ అడుగుల సవ్వడి కరువై పాయనురా మరి ఆత్మగల్ల కన్న కొడుకు లేరా అని ఆ తల్లి చూసినవ తులిసవ్వా కన్న కొడుకు పేరు మీద 116 దానం చేసినందుకు ముట్టింది ముచ్చావై పట్టింది బంగారం అయి చనిపోయిన కన్న కొడుకు కన్న తల్లి దుచ్చావ కళల నీడలు కనిపించుకోవాలి కొడుకు
కందనా మరదలు దుష్టలకు కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. వాళ్ళు చూశాడు కళ్ళల్లా సూర్యుడు అట కలవని కళ్ళల్లో కత్తుడు అట ఇచ్చిన దేవుడు మెచ్చుకొట్ట పోరు అప్ప మరదలతో కలిసి మంచి కాపురం చేయన్నాను. మరదలున్నాడికి ఎందుకురించి వచ్చిన వారి బావా ఎందుకురించి వచ్చిన ఒక్క రూమ్ కాడ ఉండేటోరు ఎందుకు వచ్చిన వంటున్నావు ఏం మరదల చూడవద్దాలి పిల్లో మనసంతే ఎంతో పరిపరి విధముల పరిగెడుతుందనే ఓ సింగరా